Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Minor Balika, ఒక కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. మద్దాయి స్మగ్లర్స్ని తీసుకుంది. మైనర్ బాలిక ఒక ప్రైవేట్ కాలేజ్లో బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో, సతీష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇక్కడ స్థానికంగా లేడు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్య గత 8 నెలలుగా కొంత ప్రేమాయణం, కొంత లవ్ అఫైర్ నడుస్తూ ఉన్నది. వీరిద్దరూ ఫోన్లో కానీ మాట్లాడుకోవటము అట్లా ఉన్నారు. ఫోన్లో మాట్లాడుకోవటం, సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉన్నారు. మొన్న రాత్రి ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇద్దరు మాట్లాడుకున్నారు. ముందే మాట్లాడుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ వచ్చి రీచ్ అయిన తర్వాత నిన్న ఒక లాడ్జ్ ఓయో రూమ్ని బుక్ చేసుకుని ఆ ఇద్దరు మాట్లాడుకుని ఆ రూమ్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ ఆఫ్టర్నూన్ 2:00కి ఆ రూమ్కి చేరుకున్నారు. ఈవినింగ్ 7:00 వరకు ఆ రూమ్లో ఉన్నారు. దాదాపు 5 అవర్స్, 5 to 5.5 అవర్స్ ఆ రూమ్లో వాళ్ళు ఉండటం జరిగింది. ఈ ఆ తర్వాత ఈ పాపకి మద్యం అలవాటు లేదు. ఈ వీడు వస్తా ఈ ముద్దాయి మద్యం సీసాను కూడా తెచ్చుకున్నాడు. మద్యం తీసుకొని తాగిన తర్వాత ఆ పాపకు కొంత తాపిచ్చాడు. ఆ మద్యం తాగటం వల్ల అలవాటు లేని అమ్మాయి కాబట్టి కొంత అపస్మారకంగా, మద్యం మత్తులో అపస్మారకంగా ఉన్న పరిస్థితిలో వీడు ఆందోళన పడి వాళ్ళ హాస్టల్ వార్డెన్కి తెలియజేశాడు. హాస్టల్ వార్డెన్ వచ్చి అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ పరీక్షిస్తే అది ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తెలియడంతో వైద్యం చేశారు. చేసిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్న వెంటనే మన ఎస్ఐ మచిలీపట్నం టౌన్ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే సిఐ రవి, వీళ్ళందరూ వెంటనే వెళ్ళి సదరు బాలికను పరామర్శించి మహిళా కానిస్టేబుల్స్ కూడా వెళ్ళి ఆ పాప దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెంటనే ఒక 3-4 బృందాలు ఫామ్ చేసి ముద్దాయిలు 3 అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మా బాలిక మేజర్ కాదు, మైనర్ కాబట్టి ప్రేమ ఉన్నా ఏదున్నా అది నేరం. పోక్సో యాక్ట్ సెక్షన్ 3 and 4 పోక్సో యాక్ట్ కింద దీనిని కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాం. 376 రేప్ సెక్షన్స్ వేసి చేశాం. తరో కౌన్సిలింగ్ చేశాం ముద్దాయిలకి. సో వెంటనే యాక్ట్ చేశారు మన పోలీస్ బృందం వారు. వెంటనే ఎర్లీ మార్నింగ్ 5:30కే సిఐ గారు హాస్పిటల్లో ఉన్నారు, ఎస్ఐ గారు కూడా వెళ్ళి ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉదయం 7:30-8 గంటలే పికప్ స్టార్ట్ చేశారు. అరెస్టులు చేశారు, ఇంట్రాగేషన్ చేసి కంప్లీట్ చేసి అన్ని సాక్ష్యాధారాలతో దీనిని మేము కూడా చెప్పాం సిఐ గారిని, ఈ తొందరగా ఛార్జ్షీట్ వేసేసి ఈ ట్రయల్ కూడా వేగంగా కంప్లీట్ చేసి న్యాయస్థానంలో వీళ్ళకి కన్విక్షన్ అంటే శిక్ష, కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని గట్టిగా మేము చెప్పాము. రైట్.